మైపాడు పిహెచ్సిలో 43 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు మరియు 7 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందుకూరుపేట మండలం మైపాడు పిహెచ్సిలో చేసిన ర్యాపిడ్ టెస్టులలో అన్నీ నెగిటివ్ రాగా మిగిలిన 43 పీసీఆర్ టెస్టులని హాస్పిటల్కు పంపించినట్లు డాక్టర్ సంధ్య తెలిపారు. కోవిడ్-19 కారణంగా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది డాక్టర్కు సహాయకులుగా ఉన్నారు. అండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మైపాడు వైద్యాధికారండి. ఇక్కడ మనకి ఈరోజు లాస్ట్ సండే మనకి 4 పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి. వాళ్ళ కాంటాక్ట్స్కి ఈరోజు చేయడం జరిగింది. 43 మెంబర్స్కి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశామండి. 7 మెంబర్స్కి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ యాంటీజెన్ టెస్ట్ చేశాము. దాంట్లో 7 మెంబర్స్కి నెగిటివ్ వచ్చింది. ఈ 43 మెంబర్స్కి మేము మెడికల్ కాలేజ్కి పంపిస్తాము, ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్కి. అక్కడ టెస్ట్ రిపోర్ట్స్ 2-3 డేస్లో మనకి రిజల్ట్స్ తెలుస్తుందండి. దాన్ని బట్టి ఒకవేళ పాజిటివ్ వస్తే యాక్షన్ తీసుకుంటాం, మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్కి చేస్తాము. అందరినీ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు బాగా ఎక్కువ కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిపోతూ ఉంది మనకి ఇప్పుడు కరోనా వైరస్ అనేది. దాన్ని నివారించగలిగే మార్గం ఒక్కటే, మెయిన్ మనం మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, శానిటైజింగ్ అంటే హ్యాండ్ వాషింగ్ ఫ్రీక్వెంట్గా చేసుకోవడం, అవసరమైనప్పుడే బయటకు వెళ్ళడం, అనవసరంగా బయట తిరగకూడదు. అలా చేస్తే సాధ్యమైనంత వరకు మనం ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేమందరం ఉన్నాము. వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడ పంపించాలి అనేది రాకుండా మీ వంతు మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాం.